హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య అత్తమామలను ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని నిర్ణయించుకొని వంటగదికి తాళం వేసి ఉద్యోగానికి వెళ్ళసాగింది కోడలు ఈ అవమానాలు అన్నీ భరిస్తూ ఉన్న అత్తమామలు చివరికి ఏం చేశారు ఎక్కడికి వెళ్ళారో ఈరోజు మనం తెలుసుకుందాం అర్ధరాత్రి బస్సు వేగంగా వెళ్తుంది నేను తప్ప అందరూ నిద్రలో ఉన్నారు బస్సు గతుకుల్లోకి వెళ్ళినప్పుడల్లా సీట్లలోంచి ఎగిరిపడి మళ్ళీ అలాగే సర్దుకు పడుకుంటున్నారు నాకు మాత్రం కుదుపు కుదుపుకి గత జ్ఞాపకాలు ముసిరేసి నిద్ర అన్నదే రావటం లేదు గతంలో ఇలాంటి రాత్రి ఇలాగే బస్సులో అబ్బాయి దగ్గరికి వెళుతున్నప్పుడు ఎంత ఆతృత ఎంత సంబరం ఉయ్యాల్లో వెయ్యబోతున్న మనవడిని చూసుకోవాలని మాటిమాటికి ఆయన్ని ఏదో ఒకటి అడుగుతూ ఉంటే అలివేలు నువ్వు తొందరపడినా మనం వెళ్ళేది తెల్లారాకనే కాసేపు పడుకోరాదు అంటూ ఆయన నిద్రకు ఉపక్రమించారు మరి ఈరోజు వెనక్కి ఊరికి ప్రయాణం ఆయన అలసిపోయి నిద్రపోతున్నారు ఊరికి వెళ్తున్నాము అనే తృప్తితో నిద్ర అయితే పోతున్నారు కానీ తిరిగి ఊరెళ్లడం మాట బాగానే ఉంది కానీ అక్కడికి వెళ్ళాక ఇల్లు గడవడం ఎలా ఆయనకు ఒంట్లో ఏమాత్రం సత్తువ మిగలలేదు నాకు నిద్ర రాకపోయినా బలవంతంగా కళ్ళు మూసుకున్నాను మూతపడిన రెప్పల వెనుక ఎన్నెన్నో జ్ఞాపకాలు తెరలు తెరలుగా కదిలిపోతున్నాయి అరవై ఏళ్ళు దాటే వరకు మా వృద్ధాపం ఎలా గడుస్తుంది అన్న ఆలోచన రాలేదు ఆయన సహచర్యం ఇచ్చిన ధీమాయే అనుకుంటాను ఇబ్బందులు ఒత్తిళ్లు ఎన్ని వచ్చినా నాకు కష్టంగా తోచలేదు ఆయన ఎప్పుడూ ఎంతో సరదాగా గడిపారు అబ్బాయి చదువు వరకు ఆయన ఆరాటపడటం చూశాను కానీ మరి ఎప్పుడు సంపాదన కోసం ఆరాటపడనూ లేదు రేపటి కోసం చింతపడనూ లేదు ఏమున్నా ఏం తిన్నా రేపటికి ఉన్నా లేకున్నా నిశ్చింతగా ఉండేవారు ఆయన పేరు సీతారామ శర్మ అని ఊర్లో వాళ్ళకే కాదు ఆయనకు కూడా ఎప్పుడూ గుర్తుండదు ఊర్లో వాళ్ళకి చుట్టుపక్కల ఊళ్ళలో వాళ్ళకి ఆయన ఎప్పుడూ దేవుడయ్య గారే అగ్రహారంలోనూ చుట్టుపక్కల ఊర్లలోనూ అష్టావధారులు ఆప్యాయంగా అభిమానంగా దేవుడయ్య అని పిలిచేవారు ఉన్న ఒక్క కొడుకుని ఉన్నంత ఉన్నంతలో పెద్ద చదువులే చదివించారు మంచి ఉద్యోగంలో కుదురుకున్నాక పట్టణం వాళ్ళే కోరి పిల్లనిచ్చారు కోడలు చదువుకున్న పిల్ల పెద్దింటి పిల్ల పెళ్లికి తర్వాత తతంగాలకి వాళ్లకు సరిపోలేకపోయామని ఈయన కాస్త బాధపడ్డారు ఆ తర్వాత నుండి మా ఇద్దరి పొట్ట నింపుకోవడానికి ఏ లోటు లేకుండా గడిచింది ఆయనకు తెలిసిన విద్యల్లా అడిగిన వాళ్ళందరికీ ముహూర్తాలు పెట్టడమే పంచాంగం వల్ల వచ్చే ఆదాయం మాకు ఆదరవు ఇచ్చింది పుచ్చుకోవడమే తప్ప అడిగి తీసుకున్నది ఎప్పుడూ లేదు గత పాతికేళ్లలో వచ్చిన గోదావరి పుష్కరాలు మా ఇంట మిగులు సొమ్ము తెచ్చిపెట్టాయి అవే మా అబ్బాయి చదువుకి నా కంటి ఆపరేషన్కి మళ్ళీ వాడి పెళ్ళికి లోటు రాకుండా చేశాయి ఇక పెళ్ళైన తర్వాత ఊర్లో వ్రతం చేసుకోమని అందరూ చెప్పినా ఆయన వద్దన్నారు వినిపించుకోలేదు చేసుకోలేదు కొడుకుని ఇష్టం లేదని ఆయన వ్రతం వద్దనుకున్నారు పక్క ఊరి పెద్ద రెడ్డిగారి సలహాతో అందరూ తలో చేయి వేసి మంచి ఆవును సమకూర్చారు అది వచ్చిన వారానికే ఈనింది పెయ్యను పెట్టింది దానికి మంగ అని పేరు పెట్టారు నన్ను పేరు పెట్టి పిలవలేక ఇలా ముచ్చట తీర్చుకున్నారు ఎవరైనా ఉంటే ఆ దూడను మంగ అని పిలిచేవారు ఎవరూ లేనప్పుడు కొంచెం మెల్లగా అలవేలు మంగ అని పిలిచి నాకు వినబడిందో లేదో అని నా వంక చూసేవారు నేను నవ్వే లోపే తల తిప్పేసుకునేవారు అంత మొహమాటం మనిషి పట్నం బయలుదేరేటప్పుడు ఆయనకు ఉన్న ఒకే ఒక బెంగ ఆవు దూడను ఏం చేయాలి అని ఆ ప్రశ్నకు మా దూరపు బంధువు కామేశం అన్నయ్య రూపంలో జవాబు దొరికింది మీరేం బాధపడకండి బావగారు మా దగ్గర విడిచిపెట్టండి మీ ఆవు దూడను నేను జాగ్రత్తగా చూసుకుంటా మీరు తిరిగి వచ్చే వరకు అన్న మాటకు ఆయన బావ అంటూ కృతజ్ఞతగా చూశారు అలా ఆనాడు కొడుకు కోడలు దగ్గరికి చేరిన మాకు కొంతకాలం బాగానే జరిగింది క్రమంగా కోడలి ప్రవర్తనలో మార్పు రావటం అంతకు మించి కొడుకు విసుక్కోవడం బాధగా ఉన్న మనవడిని చూస్తూ సరిపెట్టుకునే వాళ్ళం అబ్బాయి కోడలు ఆఫీసులకు వెళ్ళాక మనవడితో కాలక్షేపం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేసి వండి పెట్టడంతో సాయంత్రం వరకు బాగానే గడిచేది వాళ్ళిద్దరూ తిరిగి వచ్చాక అబ్బాయి పిల్లాడిని ఆడించడానికి పార్కుకు తీసుకువెళ్ళేవాడు ఇక కోడలు సాధింపు మొదలయ్యేది సూటిపోటి మాటలతో ఇందులో బిస్కెట్లు అన్నీ ఏమయ్యాయి లీటరు పాలు ఏమయ్యాయి అంటూ సవా లక్ష అనుమానాలతో కోడలు అనే మాటలకు ఆయన బిగుసుకుపోయేవారు రాత్రిపూట అన్నం కూడా సహించేది కాదు ఇద్దరికీ రాను రాను పరిస్థితి మరింత దిగజారింది ఆఫీసుకు వెళ్ళేటప్పుడు వంటగదికి తాళాలు వేయటం మొదలెట్టింది కోడలు ఆ సంగతి వెర్రి మహారాజుకు తెలియక ఒకరోజు మధ్యాహ్నం నీరసంగా ఉంది అలివేలు కాస్త అటుకులు బెల్లం పెట్టవా అని అడిగారు నాకు కాళ్ళు చేతులు ఆడలేదు వరండాలోకి వెళ్ళి చీరకొంగ నోట్లో కుక్కుకొని ఏడుస్తుంటే వెనకాలే వచ్చి వద్దులే అలివేలు ఊరికే అడిగాను ఊసుపోక నాకేం ఆకలి లేదు లోపలికిరా ఎవరైనా చూస్తే బాగోదు అబ్బాయి గురించి చెడుగా అనుకోగలరు వాళ్ళు వచ్చే టైం అయ్యిందిగా అప్పుడు ఏమైనా తినొచ్చులే నువ్వు రా అన్నారు నా గుండె తరుక్కుపోయింది ఎప్పుడు ఆయనంతటా ఆయన ఇది పెట్టు అని అడిగిన పాపాన పోలేదు ఎలాగైనా భిక్షమెత్తైనా ఏదైనా చేసి పెట్టాలి అనిపించింది మరికొద్ది రోజులకి ఆ ముచ్చట తీరింది అబ్బాయి మూడు రోజుల క్యాంపుకు వెళ్ళాడు మనవడిని ఏదో ఆయా స్కూల్ అట దాంట్లో చేర్పించారు రాత్రి పడుకునే ముందు వంటిల్లు సర్దుతూ ఉంటే కోడలు వచ్చి రేపొద్దున్నే మీరు ఆయన రెడీ అవ్వండి గుడికి వెళ్దామని చెప్పింది నిజమేనా కళ అనిపించింది సరే అని తల ఊపాను ఉదయాన్నే మనవడిని రెడీ చేసి మమ్మల్ని భోజనం చేసేయమని తొమ్మిది గంటలకే తీసుకెళ్ళి గుడి దగ్గర దింపింది సాయంత్రం వస్తాను మీకు ఇక్కడ కాలక్షేపం బాగానే ఉంటుంది అని చెప్పి మా మాట కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళి దూరంగా చెట్టు కింద సిమెంటు బెంచ్ మీద ఇద్దరం కూర్చున్నాము ఆయన నా మొహం వంక చూడలేదు ఆయనకి ఏం అర్థమయ్యిందో తెలియదు కానీ అలా గాల్లోకి చూస్తూ మెల్లగా బెంచ్ మీద ఒరిగి కళ్ళు మూసుకున్నారు మరునాడు కోడలు చెప్పకుండానే సిద్ధమయ్యి రోజు చక్కగా పంచాంగం మరచెంబులో నీళ్లు సిద్ధం చేసుకొని పొద్దున్నే గుడికి వెళ్ళాక పూజారి గారిని మంచి చేసుకొని పంచాంగం చూసి మంచి రోజులవి చెప్తారు అంతకంటే మరో విద్య తెలియదు మీరే ఏదో ఒక రకంగా కాస్త మాట సాయం చేయాలి అని అర్థించాను కోడలు మమ్మల్ని దింపి వెళ్ళడం చూసి ఆయనకు ఏం అర్థమైందో ఏమో మమ్మల్ని సానుభూతితో చూడడం మొదలు పెట్టారు మధ్యాహ్నం వేళలో అరటిపళ్ళు మొక్కజొన్న పొత్తులు తెచ్చుకునేవాళ్ళం ఇంట్లో కంటే ఇక్కడే నయం అనిపిస్తుంది ఇంటికంటే గుడి పదిలం అంటే ఇదేనేమో భక్తులు వెళ్ళేటప్పుడు బాబు నేను పంచాంగం చెప్తాను అని మంచి గడియల వేళలు చెప్తాను అని చెప్పేవారు రాను రాను కొందరు ముహూర్తం అడగడం మొదలుపెట్టారు అలాంటప్పుడు రెండో మూడో రూపాయలు దండం పెట్టి దక్షిణంగా ఇచ్చేవాళ్ళు ఆదివారమే కష్టం అనిపించేది ఇంట్లో ఉండడానికి అప్పుడప్పుడు అలా మిగిలిన డబ్బులు ట్రంకు పెట్టెలో దాచుకొని లెక్క పెట్టుకుంటూ ఉంటుంటే కోడలు చూసింది ఒకసారి ఏం చేస్తున్నారు ఇలా ఇవ్వండి నేను దాచిపెడతాను మీకు ఏమైనా అయితే మందులకు మాకు పనికొస్తుంది అన్నది ఏమీ అనలేక ఇక డబ్బు ఆమె చేతిలో పెట్టాను ఇక అది రోజువారీ కార్యక్రమం అయిపోయింది గుడి దగ్గర నుంచి ఇంటికి వెళుతూనే దక్షిణ డబ్బులు అడిగి తీసుకునేది అది ఆషాఢ మాసం కొంచెం ముసురుగా ఉంది గుడిలో కూడా సందడి లేదు ఎవరూ ముహూర్తాలు అడగడం లేదు రెండు రోజుల నుంచి ఆయనకి కొంచెం నలతగా ఉండి బెంచ్ మీదే ముడుచుకొని పడుకున్నారు పొద్దున కూడా భోజనం చేయలేదు చేయి వేసి చూశాను వేడిగా తగిలింది నాకేమీ తోచలేదు ఎప్పుడూ లేనిది పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి ఉంటే ఇవ్వండి రేపు ఇస్తాను కాస్త టీ దొరికితే తేవాలి ఆయనకు జ్వరంగా ఉంది అని అడిగాను ఎంత మాట అన్నారమ్మా ఇదిగో ఉంచండి అని రెండు రూపాయలు చేతిలో పెట్టారు కొంచెం బన్ను కూడా తిండి పక్కన సందులోనే సాయిబు గారి బేకరీ ఉందమ్మా దాంట్లో తాజాగా శుభ్రంగా ఉంటాయి తెచ్చి పెట్టండి అన్నారు ఇక ఏమీ ఆలోచించలేదు ఎప్పుడూ బయట తినే అలవాటు కూడా లేదు ఇంట్లో తినే ముష్టికూడు కంటే ఇది ఎంతో నయం ఈయన పైకి చెప్పుకోకుండా లోపల ఎంత దిగులు పడుతున్నారో నేను గ్రహించగలను తొందరగా వెళ్ళి మర చెంబులో టీ బన్ను తీసుకొచ్చాను ఎక్కడివి అని అడగలేదు చెంబులోని టీ గ్లాసులోకి సగం పోయమన్నారు సగం బన్ను నాకు ఇచ్చి గ్లాసు ముందుకు జరిపి తిను అన్నట్టు నా వైపే చూశారు ఏమీ అనలేక సగం ముక్క తీసుకొని నోట్లో పెట్టుకున్నాను బన్ను తిన్న తర్వాత ఆయనకు కొంచెం నీరసం తగ్గి బలం పుంజుకున్నట్లు అనిపించారు జై సీతారాం అంటూ పంచాంగం తెరిచి చూస్తూ ఉంటే దుఃఖం ఆపుకోలేక గ్లాసు చెంబు కడిగే మిషతో వెళ్ళిపోయాను మరునాడు జై సీతారామ అన్న ఈయన మాటకు గుడిలో నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటున్న ఒక ఆయన మా దగ్గరకు వచ్చి అయ్యా దేవుడయ్య గారు మీరేనా అన్నారు దేవుడయ్య అనే పిలుపు విని చాలా కాలం అయిపోయింది నేనండి పెద్దూరు సామిరెడ్డిని మీరు ఇక్కడ ఇలా మీ అబ్బాయి ఇల్లు ఎక్కడ అని ప్రశ్నల వర్షం కురిపించారు రెడ్డి గారు ఈయన నమస్కారం రెడ్డి గారు ఒక డెబ్భై రూపాయలు ఇప్పించగలరా మీరునా ముంచుకోను అంటూ వెది చూపులు చూస్తూ అడిగారు సరేనండి ఇస్తాను కానీ ఏంటి సంగతి అని నన్ను అడిగితే తలదించుకున్నాను తప్ప ఏమీ చెప్పలేకపోయాను రెడ్డి గారు ఎలాగోలా సర్దండి అంటూ ఉంటే ఇక రెడ్డి గారు మీరేం మాట్లాడకండి ఊరికి నేను పంపిస్తాను ముందు మా ఇంటికి వెళదాం అని మా సమాధానం కోసం చూడకుండానే రెండయ్యా అని చెయ్యి పట్టుకొని బయటకు నడిచారు నేను ఒక్క నిమిషం అని గుల్లోకి పరుగు తీసి పూజారి గారు మీ రెండు రూపాయలు ఇవ్వలేకపోతున్నాను మేము ఊరు వెళ్తున్నాం మా గురించి ఎవరు అడిగినా మేము ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ చెప్పకండి అని చెప్పి నమస్కరించి వెనక్కి తిరిగాను రెడ్డిగారు ఎంతో ఆధారంగా అపురూపంగా మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళి హాల్లో కూర్చోబెట్టి వారిస్తున్నా వినకుండా మా కాళ్ళకి దండం పెట్టారు భోజనం చేయండి అని గారు అంటూ ఉంటే భోజనం వద్దు రెడ్డిగారు మాకు డెబ్బై రూపాయలు ఇప్పించండి మా ఊరు వెళ్ళాలి అన్నారు ఈయన భోజనం చేశాక నేనే బస్సు ఎక్కిస్తాను దగ్గరుండి ఈ పూటకి మా ఇంట్లో ఆదిత్యం స్వీకరించండి దేవుడయ్య గారు అన్నారాయన అలాగేనండి అన్న నా మాటలకు రెడ్డిగారు పొంగిపోయారు సాయంత్రం ఆ దంపతులు ఇద్దరూ సంచి నిండా ఏవేవో సర్ది పెట్టి మమ్మల్ని బస్సు ఎక్కించారు లోకం గడ్డుపోలేదు అనుకున్నాను నాలో నేను తెల్లవారుతుండగా బస్సు అమలాపురం చేరింది దిగేసరికి ఒక ఆయన రండి దేవుడయ్య గారు రండమ్మ అని సామాన్లు తీసుకొని కారు దగ్గరికి నడిపించాడు కారు సరాసరి మా ఇంటి ముందు ఆగింది ఇంటి దగ్గర పది పన్నెండు మంది ఉన్నారు నాకు అంతా అయోమయంగా ఉంది ఇల్లు మేము అనుకున్నట్టు కాకుండా శుభ్రంగా ఉంది అంతా దేవుడయ్య గారు అని పలకరిస్తూ ఉంటే విస్తుపోయి చూస్తూ ఉన్నాను ఈయనకు అయితే మరీ అయోమయంగా ఉంది వాళ్ళే మేము ఫలానా అని పరిచయం చేసుకున్నారు మీరు స్నానాలు చేసి వంటకు సిద్ధం కండి అని సామాన్లు లోపల పెట్టి రెడ్డిగారు మీరు వస్తారని అన్నాడు ఒక పెద్ద ఆయన అంతలో వచ్చేసావా బావా అనుకుంటూ కామేశన్నయ్య మరో మనిషి ఆవులను తోలుకొని వచ్చారు రెండు ఆవులు దూడా ఇందులోని మంగని గుర్తుపట్టు దేవుడు బావా అన్నాడు కామేశం అన్నయ్య ఈయన అన్నిటినీ చేతితో తడిమి గోధుమ రంగు వర్ణపు ఆవును మంగ అని వెనక్కి నా వైపు చూశారు ఆయన కళ్ళు మెరిసిపోతున్నాయి క మొహం వెలిగిపోతోంది ఆయన అందరికీ దండం పెట్టి మీ రుణం తీర్చుకోలేను అన్నారు అందరూ దేవుడయ్య గారు మీరు వచ్చేశారు మాకు అదే పదివేలు అన్నారు మీకు వెనక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్